కనీసం పోటీ చేసే నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని వ్యక్తి. ఎందుకంటే తాను ఏం పని చేశామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట 1000 అంగళ్ళు కట్టిస్తాడంట. నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది దాన్ని కూల్చివేసి నువ్వు కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. బట్టల వాళ్ళందరూ కూడా పాపం అంగళ్ళలో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు. నువ్వు కట్టిన కొట్లు దాదాపు నువ్వు కట్టి 50-60 కడితే 40 ఖాళీ. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు. సరే దాన్ని పగలగొట్టి పెద్ద చేయాలన్నా కూడా నువ్వు కట్టిన టెక్నాలజీతో బిల్డింగ్ మొత్తం కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి అక్కడికి వెళ్ళు. ఎందుకు ఇక్కడ ఉండట్లేదు షాప్స్లో, మున్సిపాలిటీ ఎందుకు లేకపోతుందని అడిగితే ఈ మహానుభావుడు కట్టిన కొట్లు మనుషులు కొట్లు లోపల కాకుండా బయట ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా సంతపేట మార్కెట్గా కట్టితే సగం కడితే దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయాల్సి వచ్చింది. ఒకటికి రెండు పనులు చేయాల్సి వచ్చింది. అయితే కట్ చేసి కిటికీలు లేకుండా ఎక్కడైనా మటన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్లను కట్ ప్రయత్నం చేసినా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్మెల్ కానీ అది ఉన్నా కూడా ఫ్రీగా, అలా లేకుండా కనీసం ఎగ్జాస్ట్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో షేర్ వాల్టెక్ని కట్టి నేషనల్ చేస్తే దాన్ని మళ్ళీ సరిచేసేదానికి నానా రకాలు ఇబ్బంది పడింది. సరే ఓకే. అసలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడెక్కడెక్కడ ఉంటారు, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొంతమంది, ఇంకో దగ్గర కానీ 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా? ఊరు బయట ఏడన్నా ఎకరా తీసుకొచ్చి ఏడ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటుంటారు వాళ్ళు, లేకపోతే పళ్ళు అమ్ముకుంటుంటారు. అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఏడన్నా ఊరు బయట కొట్లు కట్టిస్తావా? బుద్ధి ఉందా? అవగాహన ఉందా? ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు. ములుగుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు. ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం 10 అంగళ్ళలో 10 బొంకులో పెట్టుకుంటారు. ఎక్కడ స్థలం ఉందని 1000 కోట్లు కట్టిస్తానంటాడు? అవగాహన ఉందా? 1000 కోట్లు ఊరు బయట అడిగి కట్టిస్తాడు అంటే నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి, ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక్కసారి నేను అడుగుతున్న పాత బట్టల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళు, నువ్వు కట్టిన దానికిను సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికిను తేడా తెలుస్తుంది నీకు? తేడా తెలుస్తుంది అంటున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు. నిన్నేదో మాట్లాడాడు మొన్న, కపాటపాలని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానను పేరు ఇది చేస్తానని మాట్లాడాడు. 5 సంవత్సరాలు నువ్వే మంత్రి కదా, మున్సిపల్ శాఖ మంత్రివి కదా, కపాటపాలకు సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నా. ఈరోజు కపాటపాలకు సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి, జరిగినాయి. ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకో 50 లక్షల పూర్తిగా కూడా 100% రోడ్స్ని, అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేయదు, కంటే పాత లైన్ ఉంది మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ వార్డులో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయల సంక్షేమం చేసాం ఈ ప్రభుత్వం అని. కానీ నేను ఏది చెప్పినా చెల్లిబోట్ అవుద్ది. నేను 1000 కట్టిస్తా, 10000 కోట్లు కట్టిస్తా, ఏదో ఏందో చేసేస్తా. మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి, తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా. కాబట్టి దీని మీద కూడా నేను చర్చకి నేను సిద్ధం అబ్బా. నువ్వు చెప్పే ప్రతి మాటకి నిన్న పోయి ఏదో చెప్పాడు మళ్ళీ ఆ చిరు వ్యాపారస్తు దగ్గర నాయకులు వస్తా నేను. ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది పడతా అంటే దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసినాడు నేను. ఈరోజు అక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా నువ్వైతే ఎప్పుడో పెరికేస్తున్న ఉంటావు, నీకు అలవాటే కదా అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం. ఈరోజు పేదవాడు ఆడు కొంగడి పెట్టుకొని బతుకుతున్నా, ఎవరు పెట్టి బతుకుతున్నా, అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు
ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు కాబట్టి. నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తివి, హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేసామో తెలియని వ్యక్తివి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నరా, రేపు వస్తా అడిగి నేను పాత బట్టలు అంగటికి రమ్మని రండి. సగం కొట్లు నువ్వు కట్టినవి అన్నీ పనికిరాని కొట్లు. ఈరోజు పాలనకి సంబంధించి, కపాడు పాలనకి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలతో రోడ్స్, మెయిన్ యూజీడీ లైను ఇవన్నీ కూడా చేసుకున్నాం. 1 మంత్ 1.5 మంత్లో మొత్తం కూడా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా ఏదన్నా ఇంకా 50-60 లక్షల పనులుంటే అవి కూడా పూర్తిగా కూడా పూర్తి చేస్తాం. 100% డ్రైన్ స్ట్రక్చర్, రోడ్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.